అంబేద్కర్ కోనసీమ అమలాపురంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కంటే 6,696 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని, దిశ యాప్ ద్వారా 148 ఫిర్యాదుల్లో 16 ఎఫ్ఐఆర్ నమోదులు కాగా వాటిల్లో 131 పరిష్కారం జరిగిందన్నారు. 86,480 దిశ యాప్ రిజిస్ట్రేషన్లు ప్రజలచే చేయించడం జరిగిందన్నారు. అలాగే వాట్సాప్ ఫిర్యాదులు, డయల్ 100, చాట్బాట్ స్పందన, జేకేసీ నమోదు అయిన పిటిషన్లు పరిష్కరించడం జరిగిందన్నారు. అలాగే నేర విశ్లేషణలో 22 హత్య కేసులు, 525 దొంగతనం కేసులు, మహిళలు పిల్లలపై జరిగిన నేరాలు 718లతో పాటు ఇతర కేసుల వివరాలను ఎస్పీ వివరించారు. ఎస్ఐగా ఎంపికైన 3 జిల్లా ఎస్పీ శ్రీధర్ సన్మానించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషా, డిఎస్పీలు వెంకటరమణ, టీఎస్ఆర్కే ప్రసాద్, అంబికా ప్రసాద్ పాల్గొన్నారు. రోడ్ యాక్సిడెంట్స్ సంబంధించినంత వరకు కొంత ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ సంబంధించి కొంత పెరుగుదల కనిపించింది. మొదట్లో అబ్జర్వ్ చేస్తే ఒక 6 మంత్స్ అయ్యాక ట్రెండ్ చూసిన తర్వాత దానికి ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఐడెంటిఫై చేసి ఒక టీమ్స్ సెపరేట్గా ఫామ్ చేయడం జరిగింది. ఈ టీమ్స్లో ఏం చేశామంటే ఏ రూట్లో ఏ టైంలో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయనే దాని మీద ఒక కంప్లీట్ ఫామ్ చేసి దాన్ని చేసిన తర్వాత 3 కేసులు ఎక్కువగా ఐడెంటిఫై అయ్యాయి. ఒకటి మనకి జొన్నాడ దగ్గర ఉండేటటువంటి హైవే ప్రాంతం, ఏది మన గౌతమి జొన్నాడ బ్రిడ్జ్ నుంచి కిందకి రావులపాలెం వైపు వచ్చే దగ్గర ఒకటి, రెండోది మనకి ఇక్కడ బట్టవెల్లి నుంచి వచ్చేటటువంటి హైవే ప్రాంతం, ఐపోవలం దగ్గర వచ్చేటటువంటి ప్రాంతం, ఈ 3 దగ్గర నుంచి మేజర్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవుతున్నాయనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అక్కడ ఏమేమి కారణాలు ఉన్నాయనేది ఐడెంటిఫై చేసిన తర్వాత జొన్నాడ బ్రిడ్జ్ డౌన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడ రిపేర్ వర్క్ జరుగుతుంది, దాని తర్వాత అక్కడ లైటింగ్ అది తక్కువ ఉండడం వల్ల మోర్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఆ బ్లాక్ స్పాట్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు అక్కడ ఇల్యూమినేషన్ అది పెంచాం. అదేవిధంగా బట్టవల్లి బైపాస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ జెడ్ షేప్లో శాండ్ డ్రమ్స్ అది పెట్టడం జరిగింది, అలాగే అనాథవరం దగ్గర శాండ్ డ్రమ్స్ పెట్టడం జరిగింది, ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మరొక స్పాట్ మన ఐపోలవరంకి సంబంధించి, పట్నవెల్లికి సంబంధించి రెండింటి దగ్గర కూడా చేయడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతాల్లో ఇప్పుడు తర్వాత లాస్ట్ 3-4 నెలల్లో యాక్సిడెంట్స్ తాలూకు రిడక్షన్ వచ్చింది ఈ ప్రాంతాల్లో. అయితే ఇప్పటికీ కూడా అబ్జర్వ్ చేస్తున్నది ఏమంటే ఫ్యాటాలిటీ రేట్ ఎక్కువ ఉంది. అంటే చనిపోయిన వ్యక్తులు ఇప్పుడు గత సంవత్సరం 206 మంది ఉంటే ఈ సంవత్సరం 212 మంది ఉన్నారు, 13 మంది. అంటే దీనికి కారణం ఏంటంటే అబ్జర్వ్ చేసినప్పుడు అందులో కనీసం 32 మందికి పైగా ఉన్నటువంటి దీనిలో డ్రైవింగ్ లైసెన్స్ లేదు, 38 వాహనాలకు ఇన్సూరెన్స్ లేదు, ఈ రెండూ లేని వాళ్ళు దాదాపు 35-36% ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా చిన్న యాక్సిడెంట్ అంటే స్మాలర్ యాక్సిడెంట్ కూడా కింద పడి తల పగిలి చనిపోవడం ఎక్కువ అవుతుంది. దానికి కారణం ఏంటంటే బికాజ్ నాట్ వేరింగ్ ఆఫ్ ది హెల్మెట్.